హాయ్ అండి, ఈరోజు వీడియోలో 36 సైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను చెప్పినట్టు మీరు కుట్టారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి వర్క్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ప్లస్ గుర్తు. పైపింగ్ మాత్రం బోర్డర్ కలర్ వేసాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్, బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, దీన్ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని షోల్డర్ తిన్నగా స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. లైనింగ్ తడిపేసి కార్ పెట్టుకుని ఐరన్ చేసుకున్న తర్వాత కటింగ్ చేస్తాం కదా, అదంతా కూడా గమ్ముతో జాయిన్ చేశాను అనమాట. మీరు కావాలనుకుంటే మిషన్ మీద కూడా జాయిన్ చేసుకోవచ్చు, నేనైతే గమ్ముతో జాయిన్ చేశాను. బ్యాక్ పార్ట్లో రెండు చోట్ల కూడా డాట్స్ వేసేసేయండి. ఆ తర్వాత మెయిన్ డాట్ ఇలా కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్ తిన్నగా స్టిచ్ వేసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ ఇలాగా కలుపుకుంటూ వెళ్ళిపోవటమే. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసాం కదా, చంక దగ్గర నుంచి ఇలాగా మెయిన్ డాట్లోకి కలిపేస్తే మనకి ప్రిన్సెస్ కట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ చూడండి ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, నేను రెండోది కూడా చూపిస్తాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఇలాగా షోల్డర్కి తిన్నగా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేసుకోండి, లేదంటే ఇలాగ చంక దగ్గర నుంచి పట్టేసుకుని మెయిన్ డాట్లో కలిపేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసేద్దాం. చూడండి ప్రిన్సెస్ కట్ ఇలా వస్తుంది అన్నమాట. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ని కుట్టుకునేటప్పుడు దలసరిగానే కుట్టుకోవాలండి, లేదంటే మనకి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అన్నమాట. సో నాకు ఒరిజినల్ క్లాత్ కొంచెం తక్కువైంది, అతుకులు వేస్తున్నాను. సో ఈ అతుకులు అనేది లెఫ్ట్ హ్యాండ్కి కాకుండా రైట్ హ్యాండ్కి రావాలంటే నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ బెల్ట్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ బెల్ట్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. అప్పుడు మీరు ఎన్ని అతుకులు వేసినా కూడా రైట్ హ్యాండ్ వైపుకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టాను, ఆ తర్వాత మనం కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్. నేనైతే వేస్ట్ క్లాత్ అనేది సేమ్ కలరే తీసుకున్నాను, అందుకనే మీకు అంతగా డిఫరెన్స్ తెలియట్లేదు. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు రెండోది, ఇది కూడా అడుగు భాగంలో నేను నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, అది పెట్టానమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టాలి, అప్పుడే మనకి నీట్గా ఉన్న క్లాత్ అనేది లెఫ్ట్ హ్యాండ్కి వస్తుంది. అంటే ఫస్ట్ కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను, ఆ పైన నేను కొలతలతో కట్ చేసిన క్లాత్, ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. సో అప్పుడైతే షేప్ బెల్ట్లు రెడీ అయిపోయినాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్, దీన్ని మనం జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుందండి ఉల్టా సీదా ఏంటనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. లేదంటే మనకి నేను చెప్పిన మెథడ్లో మీరు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోకపోతే రాదు. ఫస్ట్ వచ్చేసి నేను అడుగు భాగంలో పెట్టాను, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా. రెండోది, ఈసారి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది అన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పైకి పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా.
ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా. ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూ, నేను ఎలాగైతే డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నానో లోపల కచ్చి అంతా ఫోల్డింగ్ చేసేస్తాం అన్నమాట, ఒక కచ్చు కూడా బయటికి కనిపించదు. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి, ఇక్కడ కూడా అంతేని. అయిపోయిందండి. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎటైతే ఉగుసుపట్టి కాజాపట్టిందో. ఇక్కడ నాకు కొంచెం క్లాత్ తక్కువైందనమాట, ఒరిజినల్ క్లాత్ జాయింట్లు పడుతున్నాయి సైడ్కి, సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా నాకు కొంచెం తక్కువ అని చూసారా, ఇది కూడా అంతే. ఇక్కడ కూడా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనకి ఉగుసుపట్టి కాజాపట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎటైతే ఉగుసుపట్టి కాజాపట్టిందో. నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి, దానికోసం నాకు ఒరిజినల్ క్లాత్ లేదు, లైనింగ్ క్లాతే ఉంది. సో లైనింగ్ క్లాత్ని 3 ఇంచులు వెడల్పుతోటి పొడుగు వచ్చేసి ఇంకా ఉగుసుపట్టి కాజాపట్టి కన్నా ఎక్కువ. స్టార్టింగ్లో అడుగు భాగంలో పెట్టేసుకుని చిన్న ఫోల్డింగ్ అనేది పైకి చేసేసుకోండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం కూడా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఉగుసుపట్టి వేసుకోవాలి కదా, దానికోసం లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూస్తే మీకు తెలిసిపోతుంది. నేనైతే లైనింగ్ క్లాత్ని 1.5 ఇంచుతో వెడల్పుతో తీసుకుంటున్నాను. ఇంకా పొడుగు ఎక్కువే తీసుకోవాలండి, ఉగుసుపట్టి కాజాపట్టి కన్నా ఎక్కువే తీసుకోవాలి, వెడల్పు 1.5 మాత్రమే తీసుకోవాలి. సో దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి నీట్గా ఉండటానికి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి. దీని అంతా కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని మొత్తం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అప్పుడు బయటకి ఏది కనిపించకూడదు, కాజాపట్టికి మాత్రమే బయట 1.5 క్లాత్ కనిపించాలి, ఉగుసుపట్టి కనిపించకూడదు అన్నమాట. అయిపోయింది. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. ఇదిగోండి, ఇది వచ్చేసి స్టార్ నెక్ అండి ఫ్రంట్. సో కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. కొంచెం చూసుకోండి కరెక్ట్గా ఉండేటట్టు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కింద క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కిందకి జారిపోయినట్టు ఉండదన్నమాట సైడ్ జాయింట్. ఇప్పుడు పట్టి అతికేసుకుందామండి. నేను చెప్తా ఉంటాను కదా కటింగ్లో కూర ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలని. ఇది పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందండి. అయిపోయింది. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇది మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా మన నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను కుట్టిన బ్లౌజ్ నాకే ఆది బ్లౌజ్కి వచ్చిందండి.
అందుకని నేను నడాన్ని నాలుగు భాగాలు ఏం చేసుకోవట్లేదు. మామూలుగా వేరే వాళ్ళు వస్తే చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఎలా ఇచ్చారో తెలియదు కదా మార్కింగ్, అలా కరెక్ట్గా ఇవ్వకపోతే వన్ సైడ్కి లాగేసినట్టు ఉంటుంది ఇలాగా. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి, కాజాపట్టి కాజాపట్టి వైపుకి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత స్లోప్ ఇవ్వండి, నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ స్ట్రెయిట్గా మళ్ళీ షోల్డర్ కలిపేయండి. ఇలా చేయడం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి, కొంచెం క్రాస్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడ స్లోప్ ఇవ్వండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఈ లైట్ చూసారా, లైట్గా ఉంది సిమెంట్ కలర్, దాంతో పైపింగ్ వేస్తున్నాను. దీనికోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను అన్నమాట. కట్ చేసుకోవాలి క్రాస్గా ఇలాగ మొత్తం కూడా. ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. నార్మల్ పైపింగ్ వేస్తున్నాను, ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు, నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడంతా అంతే. మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఉక్సుపట్టి వైపు నుంచి కాకుండా కాజాపట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు చేతి వాళ్ళు అనేది అటే బాగుంటుంది. స్టార్టింగ్ చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ స్టార్ షేప్ వచ్చింది కదా, అక్కడ చిన్నగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నా వైపుకి తిప్పుతున్నాను అన్నమాట. ఇక్కడ కుచ్చి ఏమి రాకుండా నీట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తానికి బ్యాక్ సైడ్ అయితే మొత్తం రౌండు, ఫ్రంట్ ఒకటే స్టార్ అన్నమాట. నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏమీ ముడత రాకుండా చూసుకోండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక స్టార్ దగ్గర రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే, 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. తీసుకున్నారంటే 12వ నెంబర్ థ్రెడ్ పైపింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇక థ్రెడ్ పెట్టేసేయండి, థ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా. ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి. నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అడ్జస్ట్మెంట్ చేయాలి, లేకపోతే అక్కడ మీకు ముడత కింద వస్తుంది స్టార్ ఉన్న చోట ఇలాగా. ఇక్కడ ఏమైనా ఎగస్ట్రా క్లాత్లు ఉంటే నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా.
ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎక్కడా కూడా ముడత రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. నేను కావాలంటే పైపింగ్ కోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేస్తాను. మళ్ళీ ఎంత ఎక్కువ అయిపోతుందని ప్రతిదీ వివరంగా చెప్పట్లేదు. పైపింగ్ మీకు ఆల్రెడీ తెలుసని నేను మామూలుగా చెప్తున్నాను. బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండాలండి. ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి మొత్తం కచ్ అంతా. ఇక రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు తిప్పేసుకుని మొత్తం కూడా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా హెమ్మింగ్ చేయించాను అందుకనే స్టిచ్ వేయించేస్తున్నాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చిన్న చిన్న పోగులుంటే కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇంకా పై మనకి హెమ్మింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. సో అయిపోయింది కదా. ఏమైనా పోగులుంటే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. హ్యాండ్ కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి. ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలన్నమాట. నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం. ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇప్పుడు రెడీ చేస్తున్నా. ఇది సైడ్కి జాయింట్లు పడతాయి. వేసేసాను ఆల్రెడీ స్టిచ్ వేసేసాను. జాయింట్ చిన్న చిన్న పీసెస్ ఉంటే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకోవాలన్నమాట. ఒరిజినల్ క్లాత్ అనేది మన వైపుకు ఉండాలి. దీనిపైన జాయింట్లు వేసిన క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్, అది కూడా మన వైపుకే ఉండాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట కుట్ అనేది. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము. ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. హ్యాండ్ని సగాన్ కింద ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోవాలండి. ఫ్రంట్కి ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అలా చూసుకుంటాం వల్ల మనకి ఏంటంటే ఒకవైపుకి లాగేసినట్టు ఉండదు ఇలాగ. మళ్ళీ ఇంకొకటి కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మళ్ళీ ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఈ టాప్ స్టిచ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుని వచ్చేయచ్చు. ఫస్ట్లోనే మనం సగం నుంచి స్టిచ్ చేయాలి, రెండోసారి అయితే అవసరం లేదు. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. ఇలా మొత్తం కూడా ఇవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇక్కడ కూడా కరెక్ట్గా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఇలా పెట్టేసుకుని హ్యాండ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే ఉంది, అంటే మనం ఉల్టా తిప్పినప్పుడు బ్యాక్ పార్ట్ ఉల్టా అన్నమాట. ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. కింద లేయరు పైన లేయరు కలిసిన చోట ఒక ఎడ్జ్ ఉంటుంది కదా, అక్కడ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారు ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది లాస్ట్కి ఫైనల్కి వచ్చేసరికి. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే. ఇలాగే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈసారి మనకి ఆది బ్లౌజ్తో పని లేదు, ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఉంది కదా దాంతో సరిపోతుంది. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. తర్వాత హ్యాండ్ లూజు. అయిపోయింది ఆర్మ్ లూజు, తర్వాత నడుము లూజు. ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇంకొక స్టిచ్ ఇక్కడ నీట్గా. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ.
కట్ చేసేయండి. అంతే, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్ తోటి. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్.